నమస్తే అండి, నేను మీ అశ్విని. నవరాత్రులకి సిద్ధమవుతున్నారు కదండి పూజ ప్రారంభించుకోవడానికి. మరి మనకి చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటే ప్రతి సంవత్సరం చేసినా ఒకళ్ళని మాట్లాడడం వల్ల మనకి వేరే కారణాల వల్ల చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఆ డౌట్స్ అని ఈరోజు మనం క్లియర్ చేసుకుందాము. ముందుగా పూజా నియమాలు. పూజ అనేది చేద్దాము అనుకునేటప్పుడు ఇంటిని మొత్తం చక్కగా శుభ్రం చేసుకొని మనకి ఈ నవరాత్రులకు సరిపడా సామాన్లు ఏటేటి ఉంటాయి అంటే కొత్తగా అంటే ఎటువంటి మైలు ఇలాంటివి ఏమీ తగలకుండా ఉండే పసుపు కుంకుమ కొత్తగా తెప్పించుకోవడము, మరి ఏమైనా పూజ సామాన్లు ఏముంటే అన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలండి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇంటిని అయితే ఆదివారం సోమవారం ముందుగానే అంటే ఇండ్లను కడుక్కోవడం అవనియండి లేదా దేవుడి గదిని శుభ్రం చేసుకోవడం అన్నీ చేసుకోవాలండి. మరి అమావాస్య సూర్యగ్రహణం కూడా వస్తుంది కదండి, ముందుగానే శుభ్రం చేసుకుంటే మరి మనకి అమావాస్య శుభ్రాలు ఎప్పుడు జరుగుతాయి అనొచ్చు మనకి. ఎందుకంటే మనకి నవరాత్రులు అనేవి గురువారం నుండి మొదలవుతున్నాయి కాబట్టి ఆ రోజైతే అమ్మవారులేంటి విగ్రహాలు ఏవి క్లీన్ చేసుకోకూడదు కాబట్టి మనం ముందు ఆదివారం సోమవారంలో శుభ్రం చేసుకుంటామండి. అమ్మవారి పూజ అంటే గురువారం మాత్రం గోమయమైనా లేదా పసుపు నీళ్ళైనా చక్కగా ఇల్లంతా జల్లుకుంటే మరి సరిపోతుందండి. ప్రత్యేకంగా మరలా మనం విగ్రహాలని ఫోటోల్ని క్లీన్ చేసుకోవసరం లేదన్నమాట. మరి కలశం అఖండ దీపం మాకు ఆచారం లేదా అంటే ఆచారం లేని వాళ్ళు పెట్టుకునే అవసరం లేదండి. ఆచారం ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు మేము ఈసారి కొత్తగా పెట్టాలనుకుంటున్నామంటే ఈసారి నిన్ను మొదలు పెడితే ప్రతిసారి కలశం అఖండ దీపం రెండు పెట్టుకోవాల్సి ఉంటుంది. కలశం అఖండ దీపం పెట్టుకున్నామంటే అఖండ దీపం అన్ని రోజులు మధ్యలో కొండెక్కకుండా చూసుకోవాలి. పొరపాటున కొండెక్కినట్లయితే అందుకే పక్కన ఇంకొక ఒత్తు కూడా వేసి ఉంచుకోవాలండి. అలా ఒత్తు వేసి ఉంచుకోవడం వల్ల ఒకటి అది కొండెక్కినా ఇది చక్కగా మరలా దీన్ని పెంచుకోవచ్చు అన్నమాట. అది ఒకటి గమనించండి. మరి రెండు పూట్ల పూజ చేసుకోవాలి, రెండు పూట్ల పూజ అయితే చేసుకోవాలండి. అంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు లేదా ఆ టైంలో కుదరకపోవచ్చు. కుదరలేని సమయంలో మనం ఉదయం పూజ చేసుకొని సాయంత్రం మన ఇంట్లో ఉన్న ఎవరైనా మన భర్త అవనియండి, పిల్లలు అవనియండి, అత్తమామలు ఎవరి చేతైనా మరలా దీపం పెట్టించవచ్చు. మనం ఏ సమయంలో అందుబాటులో ఉంటే అప్పుడు వచ్చి మనం నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. రెండు పూట్ల అయితే స్నానం చేయాలండి. తలకైతే ఒక పూట స్నానం చేస్తే సరిపోతుంది, కానీ మనం రెండు పూట్ల అయితే మాత్రం ఒంటికి స్నానం చేసి అప్పుడు దీపారాధన అనేది చేసుకోవాలి. కుదిరితే రెండు పూట్ల తలకు స్నానం చేస్తే ఇంకా మంచిదేమాట. రజస్వాలైనా ఏటి సూతకం ఉంటే వాళ్ళు పూజ చేయొచ్చా? వాళ్ళైతే చేయకూడదండి, అది చాలా మైలు కాబట్టి అదైతే చేయకూడదు. మరి నవరాత్రులు చేస్తున్నప్పుడు ఎవరైనా చనిపోయినట్టు తెలిసినా లేదా డెలివరీలు అయినా వాళ్ళు చూడడానికి వెళ్ళొచ్చా అని తప్పకుండా వెళ్ళొచ్చండి. ఎందుకంటే మనకి అక్కడ కూడా దేవుడే ఉంటాడండి, మనం చనిపోయిన వాళ్ళలో కూడా దేవుడినే కదండి చూస్తాము. తప్పకుండా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మనం ఇంటి బయటనే తలకి పూర్తిగా అదే బట్టలతో స్నానం చేసి అప్పుడు ఇంటిలోకి వచ్చి మరలా మనము పూజ అనేది చక్కగా చేసుకోవచ్చండి. కానీ తప్పకుండా వెళ్ళాలి, అది మన బాధ్యత కూడా. మరి అదేవిధంగా వితంతువులు పూజ చేయవచ్చా? వితంతువులు అయితే పూజ చేసుకోవచ్చండి. పూజ చక్కగా పూలతో పూజ చేసుకోవచ్చు. కుంకుమ పూజ ఒక్కటే చేయకూడదు, మిగిలిన అష్టోత్తరాలు ఏంటి అన్నీ చదువుకోవచ్చు, పూజ అనేది చేసుకోవచ్చు. మరి దేవుని ఫోటో లేకపోతే, కొంతమంది అమ్మవారు ఉగ్రరూపం కదండి మేము ఇంట్లో పెట్టుకోవచ్చు అని ఒక డౌట్ ఉంటుందండి. అమ్మవారు ఎవ్వరికి హాని చేయరండి, చేస్తే మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది ఉండదు. మనం తప్పులు చేస్తే కదండి చేయకూడదు కూడా. మరి దేవుడి ఫోటో అయితే పెట్టుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళు లేదు మాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు, మన అరచేయ్యంత ఫోటో ఉన్నా చాలండి, పెద్దదే ఉండాలని ఏమీ లేదండి. ఆ ఫోటోకి మనకు కలిగిన నైవేద్యాన్ని మనకు కలిగిన పువ్వులతో చక్కగా మనకి కొంచెం కుంకుమ వేసి పూజ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెలసరి అయితే అంటే నెలసరి అయిన తర్వాత 5 రోజుల్లో మనం తలకు స్నానం చేసి పూజ చేసుకోవచ్చు అండి. నెలసరి అయినప్పుడు అంటే 5 రోజులు స్నానం అయిన తర్వాత కూడా బ్లీడింగ్ అయితే మాత్రం పూజ చేయకూడదండి. మరి మధ్యలో మనము పూజ చేస్తున్నప్పుడు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? మధ్యలో పీరియడ్స్ వస్తే మాత్రం మనం మన ఇంట్లో భర్త అయినా లేదా పిల్లలైనా అత్తమామల చేత అయినా దీపారాధన చేయించి మనం ఆ గదికి చుట్టుపక్కల మనం వెళ్లకుండా ఉండాలండి. వాళ్ళతో అయితే పూజ కంప్లీట్ చేయించేవచ్చు అన్ని రోజులు కలిపి. ఆ తర్వాత వాళ్ళ చేతే మనము ఈ అఖండ దీపం అవనియండి, కలశం అవనియండి, లేదా అంటే పీఠం అవనియండి అన్నీ వాళ్ళ చేతే కల్పించి పూజ అయితే కంప్లీట్ చేయించుకోవచ్చు. మరి ఈ నవరాత్రులు ఉన్న రోజు మాంసాహారం తినవచ్చా? నవరాత్రులు చేసే వాళ్ళు ఎవరూ మాంసాహారం తినకూడదండి. మిగిలిన మన ఇంట్లో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే, లేదు వాళ్ళు మాకు చెయ్యాలి అని గట్టిగా పట్టుబడితే మాత్రం వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి వండి పెట్టేసేయండి. దానివల్ల ఇంట్లో గొడవలు అనేవి పెంచుకోకూడదు. చేసేసి మీరు తలకు స్నానం చేసేసి మరలా కొత్త చీరను కట్టుకుని పూజ అనేది చేసుకోండి.
మరి బ్రహ్మచర్యం పాటించాలండి. మనము ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి తప్పకుండా. మరి ఉపవాసం ఉండాల. ఉపవాసం అంటే ఒంటిపొట్ట చేయవలసి ఉంటుందండి. అది అనుకుంటేనే, ఖచ్చితంగా ఉపవాసం చేయాలని ఏమి నియమం ఏమి కాదండి. ఒంటిపొట్ట చేసుకుంటే మంచిది. మరి తలస్నానం చేయాలా రోజును, నూనె రాసుకోవచ్చా? తలస్నానం అయితే రోజు చేయాలండి. రెండు పూట్లు అయితే అవసరం లేదు. అంటే మనం ఏవైనా బాత్రూమ్కి వెళ్ళినట్లయితే, లేదా ఎవరైనా వినకొండవి, లేదా అంటే ఎక్కడికి వెళ్ళకుండా వాటికి చావులకి వాటికి వెళ్తేనే తలకు స్నానం మళ్ళీ రెండోసారి చేసుకోవాలి. లేదంటే ఉదయం ఒకసారి చేస్తే సరిపోతుంది. నూనె అయితే ఈ నవరాత్రులు అన్ని రోజులు రాసుకోకూడదండి. మరి మంచం మీద పడుకోవడం, మంచం మీద అయితే పడుకోకూడదండి, నేల మీదే పడుకోవాలి. కానీ కొంచెం వయసు పెద్దమైన వాళ్ళు, లేదా బ్యాక్ పెయిన్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఎవరైనా పడుకోవాలనుకుంటే మంచి ఈ అంటే ఆ మంచం అయితే ఎప్పుడు మనం ఎప్పుడు బెడ్షీట్లు చేంజ్ చేసుకుంటూ మనం డైలీ దాన్ని వాడుకోవచ్చండి. అమ్మవారికి నమస్కరించి, నా శరీరం సహకరించట్లేదమ్మా, నన్ను ఈ ఒక్క అంటే నాకు కరుణించు, తప్పును మన్నించు అని చెప్పుకుంటూ మనం దాన్ని మంచం మీద అయితే పడుకోవచ్చు. మరి ఈ నవరాత్రుల్లో చెయ్యకూడని పనులు అంటే అండి, మాంసాహారం తినడం, అబద్ధాలు ఆడడం, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, అదేవిధంగా చెడు మాటలు వినడం, చెడు మాటలు చెడు పనులు చేయడం, ఇలాంటివి ఏవి చేయకూడదండి. మరి మద్యపానం అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా పూజ చేసుకోవచ్చు, మద్యం తాగడం, సిగరెట్టు ఇలాంటివి కూడా చేయకూడదండి. మరి కుమారి పూజ, కుమారి పూజ అంటే మనం ఈ నవరాత్రులు ఏ రోజైనా కుమారి పూజ చేసుకోవచ్చండి. అంటే చిన్నపిల్లలకి, 12 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకి కుమారి పూజ అనేది చేస్తాము. మరి కుమారి పూజ చేసుకునేటప్పుడు మన ఇంట్లో మన ఆడపిల్ల ఉంటే మన ఆడపిల్లకి కుమారి పూజ చేసుకోవచ్చండి. మిగిలిన వాళ్ళకి అంటే మనకి ఎంతమంది కుదిరితే అంతమందికి చేయొచ్చండి. మనకు అంతమంది అమ్మాయిలు దొరికినట్లయితే ఉన్నట్లయితే, లేదు మాకు చుట్టుపక్కల పిల్లలు ఎవ్వరూ లేదు అంటే మనం అమ్మాయికి అయితే మన అమ్మాయికి చేసుకుంటామండి. లేదు అది కూడా లేదంటే సుహాసిని పూజ అంటే ముత్తైదువులు ఉంటారు కదండి, వాళ్ళకి మనము పూజ అనేది అంటే తాంబూలం అనేది ఈ నవరాత్రులు ఏదో ఒక రోజు ఇచ్చుకుంటే సరిపోతుందండి. మరి నవరాత్రి పూజ అన్ని రోజులు చేయాలా, కుదరకపోతే ఎలా అని? లేదండి, నవరాత్రులు అన్ని రోజు చేసుకుంటే చాలా మంచిది. కుదరలేని వాళ్ళు 5 రోజులైనా అంటే చివరి 5 రోజులైనా, చివరి 3 రోజులైనా, లేదా దశమ రోజైనా చేసుకోవచ్చండి. మరి చీర రంగు అంటే అమ్మవారి చీర రంగులు ఉంటాయి కదండి, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగు, అదే చీర రంగు మేము కట్టుకోవాలి. ఉంటే కట్టుకుంటే చాలా మంచిది, లేదంటే అన్ని రోజులు ఎరుపు రంగు చీర కట్టుకుని పూజ చేసుకున్నా మంచిది. ఇక్కడ కట్టుకోకూడనిది ఏంటంటే నలుపు రంగు, తెలుపు రంగు చీరలు కట్టుకోకుండా మిగిలిన ఏ రంగు చీరలైనా మనం కట్టుకొని పూజ చేసుకోవచ్చండి. కానీ ఉదయం సాయంత్రం మాత్రం పూజ చేసేటప్పుడు బట్టలు అనేవి మార్చుకోవాల్సి ఉంటుంది. మరి పూజ అనంతరం ఈ కలశమైన, అఖండ దీపమైన ఏం చేయాలి? అఖండ దీపాన్ని అయితే ప్రతి సంవత్సరం కొత్తది వాడుకున్నట్లయితే మంచిదండి. లేదు అంటే దాన్నే శుభ్రం చేసుకుని ప్రతి సంవత్సరం వాడుకోవచ్చు. మరి కలశం అయితే కలశంలో కొబ్బరికాయని మన ఇంట్లో ప్రసాదంగా అంటే ప్రసాదం కూడా కాదు, దాన్నే ప్రసాదంగా చేసుకుని మనం తినాలండి. లేకపోతే కుదరగని పక్షంలో పారే నీటిలో వేసేయవచ్చు. మరి అందులో నీళ్ళు అవన్నాయంటే అవన్నీ సంప్రోక్షణ అంటే మన ఇంట్లో అన్ని వస్తువుల మీద వేసుకుంటే చెడ్డ శక్తులు ఏవి రాకుండా ఉంటాయండి. మరి మనం కలశం కింద వేసిన బియ్యం అవనివ్వండి, ఫోటో కింద వేసిన బియ్యం అనండి, మనం ఇంట్లో అన్నం కింద వాడుకోవచ్చు, అది నాన్ వెజ్ తినలేని రోజు అయితే. లేదంటే ప్రసాదం కింద చేసుకునైనా మనం తినొచ్చు అన్నమాట. అదేవిధంగా పూజలో ఉండే పసుపు గణపతిని, ప్రతిరోజు పసుపు గణపతిని పెట్టాలా. మొదటి రోజు పసుపు గణపతిని పెట్టి దానికి ప్రతిరోజు తాంబూలం పెట్టుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం పెట్టాలా అని డౌట్ ఉంటుందండి. వీలైతే మాత్రం ప్రతిరోజు తాంబూలం పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు వస్తారు కదండి, ప్రతి అవతారానికి తాంబూలం పెట్టాలి, పెట్టుకుంటే మంచిది. లేదంటే కొబ్బరికాయ రోజు కొట్టాలా, అది కూడా కలిగి ఉంటే కొట్టుకుంటే మంచిదండి. లేదా మొదటి రోజు అయితే మాత్రం తప్పనిసరిగా కొట్టాలి, ఎందుకంటే మనం ఒక కార్యాన్ని ప్రారంభిస్తున్నాం కదండి, అందుకని మనం కొబ్బరికాయ అయితే కొట్టాలి. చివరి రోజు మాత్రం కొబ్బరికాయ కొట్టాలి, మళ్ళీ అమ్మవారికి దిష్టిని కూడా కొబ్బరికాయతోనే మరియు ఎర్రనీళ్ళతోనే మనం దిష్టిని కూడా తీయవలసి ఉంటుందండి అమ్మవారికి. అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం పూట, ఉదయం సాయంత్రం అయితే పర్వాలేదండి, ప్రత్యేకించి సాయంత్రం పూట గుగ్గులంతో అండి, సాంబ్రాన్ని ఎప్పుడు మనం పూజ చేస్తాం, గుగ్గులం ఉండేలా చూసుకోవాలి. గుగ్గులంతో సాంబ్రాన్ని వేస్తే, ధూపం వేస్తే చాలా అంటే అమ్మవారు చాలా పరవశిస్తారన్నమాట, చాలా ఇష్టం ఆవిడకి. అదేవిధంగా మంగళకర వస్తువులతో ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకోవాలండి. అంటే మనం పసుపు, కుంకుమ, మరి
చిట్టి గాజులు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటితో మనం అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసుకోవాలి ఉంటే. లేదంటే పసుపు కుంకుమతో పూజ చేసుకున్నా సరిపోతుంది. అదే కుంకుమను మనం ధరించి సువాసనలు వచ్చిన వాళ్ళు కూడా ఆ కుంకుమనే మనం బొట్టు పెట్టవలసి ఉంటుంది. మరి అమ్మవారికి చీర తాంబూలం కింద పెట్టాలా అండి? కలిగి ఉంటే తాంబూలం కింద చీర పెడతామండి, లేదంటే జాకెట్ ముక్క పని తాంబూలం కింద ఇచ్చినా సరిపోతుంది. మరి ఉద్వాసన చేసేటప్పుడు మాత్రం మనం శనివారం చేయవలసి ఉంటుందండి. ఎప్పుడైనా ఏ అమ్మవారికైనా మనం ఉద్వాసన చేసేటప్పుడు మాత్రం మనం పీఠాన్ని కదపాలన్నా శనివారం, బుధవారం, సోమవారాలే కదపాలండి. ఎందుకంటే అమ్మవారు మన ఆడపడుచు. మనం లక్షవారం, శుక్రవారం, మంగళవారాల్లో అమ్మవారిని పంపించకూడదు. కాబట్టి శనివారమే ఉద్వాసన ఇవ్వవలసి ఉంటుంది. వీడియో అయితే బాగుంది కదండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేనైతే చాలా వరకు కవర్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదా అశ్విని రాపేటి అని ఇన్స్టా పేజ్లో కామెంట్ చేసినా వెంటనే అయితే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారి అలంకరణలు, పూజా సమయాలు, ఏ రోజు అమ్మవారి అవతారం యొక్క విస్తృత ఏంటి అనేది వీడియో చేసి పెట్టానండి మీకు. లేదా నా పంచాంగం ఛానల్లో అయినా మీకు పూజ సమయాలు అనేవి ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తాను. మరి అదేవిధంగా అమ్మవారి పూజ ఇంట్లో సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తాను. కావాల్సిన ముందుగా తయారు చేసుకోవాల్సిన వస్తువులు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఉన్నాయండి వీడియోలు. మీకు ఈ వీడియో చివరికి అనిపిస్తే కూడా మీకు వీడియో నచ్చింది కదండి, మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అయితే వేసుకోండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ఓం దుర్గే నమః.